ప్రభుత్వం మంజూరు చేసిన పక్క గృహాన్ని మరొకరి వద్ద కొనుగోలు చేసి మరమ్మత్తు చేసి గృహప్రవేశం చేస్తుంటే వేరొకరు తనదంటూ అడ్డుకుని ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆనందబాబు అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకోవడం కలకలం రేపింది. టి లక్ష్మీదేవికి ప్రభుత్వం మంజూరు చేసిన పక్క గృహాన్ని తాను కొనుగోలు చేసి మరమ్మతులు చేసుకోగా కొంతమంది అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్దారీ పని చేసుకునే ఆనందబాబు టి లక్ష్మీదేవి వద్ద 11 నెలల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు 6,50,000 కు కొనుగోలు చేయడం జరిగింది. ఇంటి మరమ్మతులకు మరో 5 లక్షలు ఖర్చు చేసి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసే సమయంలో చంద్ర అనే వ్యక్తి ఇల్లు తనదంటూ అడ్డుపడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది. అధికారులు పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్నారు. గత 11 నెలలుగా రెవెన్యూ కార్యాలయం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకై తిరుగుతావు బ్రో, నువ్వు తప్పు చేసినావు, నువ్వు కొనుక్కున్నావు, వాళ్ళ దగ్గర ఇప్పించుకొని డబ్బులు తీసుకుని వెనక్కి పోయాలి కూడా చెప్పినావు. అది తిరిగి పెట్టక బాడీ కట్టలేక మధ్యలో నలిగిపోతాడా సార్? నిజంగా రాత్రి నా భార్య బిడ్డలు ఇద్దరు పై చిట్టింగ్ తెచ్చుకొని పెట్టుకోవాలి, పైకి అందరూ చచ్చిపోదామని. ఏం చేయలేదు సార్, చిన్న విషయం సార్, ఇదే కోట్లు ఆశిస్తా సార్. ఒక్క విషయం సార్, కరెంట్ మీటర్ వేసుకుని ఇంటి పనులు కట్టినా అన్ని చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఇంట్లో పోయి రోజు వచ్చినా సార్? ఎక్కడన్నా ఏమి సార్? దానిలో ఒకటి తప్పండి కూడా ఆ రోజు చెప్పచ్చు కదా సార్? ఇంటి పనులు కట్టేటప్పుడు కూడా ఇంటి పనులు తప్పు ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంటి పనులు కట్టచ్చు. కరెంట్ మీటర్ వేసినప్పుడు కరెంట్ మీటర్ కూడా ఇంటికి ఇదు ఫేక్ డాక్యుమెంట్స్ అప్పుడు చెప్పచ్చు కదా సార్? ఏది లేకుండా అన్ని చేపించుకొని ఇంట్లో పోయి రోజు వచ్చేసి నన్ను 11 నెలలు చూపించుకొని చూపించుకొని లాజిన్ చేసి చెప్తా ఏం చేయలేదు సార్? మాకు దిక్కులే సార్, మేము ఊరు నుంచి ఫోన్ చేసుకుంటాము, నా పక్కన మాట్లాడే వ్యక్తి కూడా లేదు సార్. ఏమప్ప నువ్వు?